నేనేమంటానంటే భారతదేశం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నాన్ కాంగ్రెస్ పార్టీలన్నీ ఏకత్రాటి పైన తీసుకొచ్చి ఒక స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే మరి దేశంలో రాజకీయాలకే వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎప్పటికైనా సరే ఎన్టీ రామారావుకి తప్పకుండా భారత రత్న ఇవ్వాలి. ఇప్పటికే లేట్ అయింది కానీ పోరాడతాం. తొందరలోనే 100వ సంవత్సరం ఆయన పుట్టినరోజు కూడా వస్తూ ఉంది. ఈ సందర్భంగా సాధిస్తాం. సాధించే వరకు తెలుగు జాతి ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించదని మరొకసారి తెలియజేసుకుంటూ సాధించే వరకు పోరాడతాం. ఆయనకి బిరుదు అనేది ఆయనకు ఒక ఇది కాదు. ఆయన సాధించిన విజయాలతో మనం ఒకసారి చూసుకుంటే ఈ భారతరత్న ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇది కాదు. కానీ ఇలాంటి భారతరత్న ఇచ్చి దేశాన్ని భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలనేది నా ఆశయం. దానికోసం ఎట్టి పరిస్థితుల్లో పోరాడతాం. వచ్చే వరకు సాధించే వరకు తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తామని మరొకసారి సార్ రీసెంట్గా ఎన్టీఆర్ గాడ్ సంబంధించి కూడా రెండు పార్టీలు కొన్ని వ్యాఖ్యలు చేశాయి. కూలగొడతాము చేస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు సందర్భంలో మీరు స్పందించారు. దీనికి రానున్న రోజుల్లో ఎట్లా వాళ్ళకి ఏం చెప్తారు మీరు అలాంటి వారికి? ఏమంటారంటే ఎన్టీ రామారావు గారు నేను ఒక మాట చెప్పాను. ఆయన మెమోరియల్ కూలదోస్తాము అనేది అంటే ఎవడన్నా అది మన సంస్కృతిని మనం కూల చేసుకుని కూలగొట్టుకున్నట్టు ఆ థాట్ అనేది రాకూడదు మనుషులు. ఆయన ఏమి చేశాడు తెలుగు జాతికి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ అనేది ముఖ్యం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈరోజు ఎవరికి కూడా కాంట్రవర్సీ కాదు. ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం లాగడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు అలాంటి పని చేయొద్దని అలాంటి సాహసం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పుట్టిందా హైదరాబాద్లో పుట్టిందమ్మా. ఆ రోజు ఒక మూమెంటం ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని రాలేదు ఇక్కడికి. హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన ఒకటే ఆలోచించాడు. వాళ్ళు వెళ్ళి చెప్పారు మాట్లాడుతున్నారని చెప్తే అక్కడ స్పాంటేనియస్గా ఎస్ మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడే అనౌన్స్ చేస్తానని పక్కనుండే ఎమ్మెల్యే క్వార్టర్స్లో లాన్స్లో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ పెట్టడం. అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు చొరవ. తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ రారు గురించి ఆలోచించే వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడిని ఎమ్మటపడి ఈ రాష్ట్ర సరిహద్దులు దాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలంట. సిగ్గుచారం లేదు ఈ మాట చెవటాకి. ఇంకో పాతికేళ్ళైనా కూడా ఈ చంద్రబాబు బతుకుంటే ఇదే చెబుతాడు, ఆయనకి భారతరత్న ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా అంటాడు. ఎప్పుడు చేస్తున్నావురా బాబు నువ్వు డిమాండ్ అంటే ఎన్టీ రామారావు పుట్టినప్పుడు, పుట్టినరోజునాడు, చనిపోయిన రోజునాడు, మహానాడులోనూ ఆ ఘాటు దగ్గర కానీ మహానాడులో కానీ ఒక కాగితం మీద రాసి ఈ పొకోటి గాళ్ళు అందరూ కలిసి ఒక తీర్మానం రాసి దాన్ని జేబులో పెట్టుకుంటారు. మళ్ళీ రామారావు వర్ధంతి వచ్చినప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి. రామారావు పుట్టినరోజు వచ్చినప్పుడు రామారావుకి భారతరత్న ఇవ్వాలి. పేపర్ ముందు టీవీల ముందు స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ సిగ్గుచారంలేనటువంటి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రాలు తిప్పా, బొంగరాలు తిప్పా, జాకిల్ లేపా, టైర్లు మార్చా, ఇవన్నీ చెబుతాడు. మరి అప్పుడు ఎవరు శంఖనాయకు చంద్రబాబు నాయుడు నువ్వు రామారావుకి భారతరత్న ఇవ్వకుండా లేకుండా నువ్వున్నటువంటి ప్రభుత్వం నువ్వు బీజేపీ కలిసి మొన్న 5 ఏళ్ళు ఉన్నారు, 4 ఏళ్ళు ఉన్నారు. అంతకుముందు ఎన్డీఏలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆ పార్టీతో కలిసి పనిచేశావు. ఐకే గుజరాలు దేవగౌడ ఉన్నప్పుడు నేనే వాళ్ళని పెట్టా, ముఖ్యమంత్రులను చేశా, నేనే చేశానని చెప్పావు. అంటే నువ్వు ఒక 12-13 రామారావు చనిపోయి 25 ఏళ్ళు అయితే 12-13 సంవత్సరాలు నువ్వు ఉన్నటువంటి నీ సారథ్యంలో నువ్వు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వాలే అక్కడ ఢిల్లీలో అధికారులు ఉన్నాయి. ఎవడ గుడ్డుగొర్రాలో పొళ్ళుదో ఎన్టీ రామారావు భారతరత్నం లేకుండా నీ రాజకీయ అవసరాల కోసం
ఎన్టీ రామారావుకి భారతరత్న తెచ్చేటువంటి ఉద్దేశం కానీ ఆయనకి మంచి పేరు తెచ్చేటువంటి ఉద్దేశం కానీ ఈ చంద్రబాబు నాయుడికి లేదు. కాకపోతే చనిపోయిన రోజు పుట్టినరోజు నాడు రామారావుకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఎక్కడ చేస్తావురా బాబు నువ్వు అంటే ఎన్టీఆర్ సమాధి దగ్గర మహానాడులో డిమాండ్ చేసి ఇక నోరు మూసుకుని కూర్చుంటాడు. మళ్ళీ దాని మీద కనీసం ఎవరిని కలవని కూడా కలవడు, ఎవడికో చిన్న కాగితం ముక్క కూడా ఇవ్వడు. ఇటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ గమనించాలి. ఒకవేళ ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చే లోపు నేను కూడా ఒక డిమాండ్ చేస్తున్నా, ఎన్టీ రామారావు స్క్రీన్ మీద నటుడైతే మనాడు చంద్రబాబు నాయుడు నిజ జీవితంలో నటుడు. ఏ ఎండకా గొడుగు పడతాడు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే వెన్నుపోటు పడతాడు, లేకపోతే బూట్లు నాకుతాడు, పదవి కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు చేస్తాడు, చిన్నపిల్లల కాంచి పెద్దల దాకా ఎవరినైనా మోసం చేస్తాడు, పిల్లనిచ్చినటువంటి మామ గొప్ప ఎన్టీఆర్ను కూడా వెన్నుపోటు పడి ఆయన సావుకు కారణమయ్యాడు. ఇటువంటి దరిద్రుడికి కూడా ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఆయనకి భారతరత్న ఇస్తే ఇటువంటి వ్యక్తి ప్రపంచంలోనే ఎవడు ఉండరు. ఇంత సన్నాసి ఈ వ్యక్తికి ప్రపంచరత్నానికి ఈ వెన్నుపోట్లు ఇటన్నిటిలో ఆయనకి బిరుదివ్వాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను.